టేకర్ పాలసీలో 18,860 కోట్ల నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీనిపై గత పాలకులను అడుగుదామంటే తప్పించుకు పారిపోయారని తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని పవన్ స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటూ అలిగేషన్, దీని ఎండ్ అయింది ఈ ప్రెజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక వాళ్ళకి, అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీత బత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు, కానీ అందరూ ఇన్ని కోట్ల మంది జీవితాలు తాడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు 1,000,000 కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినారు, 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది, ఇట్స్ నాట్ అబౌట్ వెండట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళక్కడ లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అకౌంటబిలిటీ, దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వారికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే వాళ్ళు ఏమంటారు సార్? లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ని అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మీద మిమ్మల్ని నేను ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ని అందరూ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండెట్ట పగ ప్రతీకారాలతో కాదు, కానీ వీ ప్రామిస్డ్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ, వీ ప్రామిస్డ్ వీ గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్.